ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్లో హైదరాబాద్ జట్టు అనూహ్యంగా వికెట్లను కోల్పోయి 6 పరుగుల తేడాతో బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది. ఇక మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ ఈ ఓటమిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి బెంగళూరు జట్టుని కట్టడి చేశారు. బెంగళూరు జట్టులో మ్యాక్స్వెల్ అద్భుతంగా గట్టి పునాదిని వేశాడు. కనీసం 2 బ్యాట్స్మెన్ క్రీజులో పాతుకుపోతే ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఒక ప్రణాళిక వేసుకున్నాము, కానీ ఆ ప్రణాళికను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాము. మంచి భాగస్వామ్యాలను నెలకొల్పి ఖచ్చితమైన క్రికెట్ షాట్స్ ఆడితేనే ఇలాంటి పిచ్లపై గెలుస్తాము. ఈ మ్యాచ్లో మేము ఎక్కువగా క్రాస్ బ్యాట్ షాట్లు వాడాము. అదే మా బ్యాట్స్మెన్ చేసిన అతిపెద్ద తప్పు. ఇలాంటి పిచ్పై ఎప్పుడు అలాంటి షాట్స్ ఆడకూడదు. ఈ విషయమే నన్ను ఎక్కువగా బాధించింది. రాబోయే మ్యాచ్ల కోసం ఎలా సన్నద్ధమవ్వాలో ఒక అవగాహన వచ్చింది. ఇదే పిచ్పై మరో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇలాంటి పిచ్లపై మొదటి 6 ఓవర్లలోనే సాధ్యమైనంత ఎక్కువ పరుగులు రాబట్టాలి. అందుకు అనుగుణంగా మా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలి. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ విషయంలో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే మ్యాచ్లలో మరింత క్రమశిక్షణతో వాడి మా ప్రణాళికలను అమలు చేస్తామని వార్నర్ పేర్కొన్నాడు. నిన్నటి మ్యాచ్లో ఓపెనర్గా దిగిన సాహా పరుగులేమీ చేయకపోగా చాలా బంతులు వృధా చేశాడు. మ్యాచ్ అనంతరం వార్నర్ మాటలను బట్టి చూస్తే, రాబోయే మ్యాచ్లలో వార్నర్, బెయిర్స్టో ఓపెనర్లుగా బరిలోకి దిగబోతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మరి వీరిద్దరూ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.